హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకంతో మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ సంక్షేమ పథకాలు ఏపీపీఎఫ్సీ గ్రూప్స్ టెట్ బిఈడి విఆర్ఓ అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఈ టాపిక్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే గనక జగనన్న సంపూర్ణ గృహ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది ఇందులో వేయడం జరిగిందండి అది ఏ రీతిగా మనం చూసుకున్నట్లయితే ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఎవరు ఎక్కడ ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ పథకం యొక్క ట్యాగ్ లైన్ ఏమిటి ఈ పథకాన్ని మొత్తం ఎన్ని కేటగిరీలుగా విభజించడం జరిగింది ఆ కేటగిరీలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దానితో పాటుగానే ఈ పథకం యొక్క అమలు విధానం ఏ రీతిగా ఉండడం జరుగుతుంది ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి దానితో పాటుగానే ఈ పథకం యొక్క ప్రక్రియ విధానము ఈ పథకానికి అవసరమైనటువంటి పత్రాలు ఇటువంటి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేయడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే జగనన్న సంపూర్ణ గృహ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి ఈ డిసెంబర్ ఇరవై ఒకటి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి ఈ పథకాన్ని డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన తూర్పుగోదావరి జిల్లాలో తణుకులో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి వైఎస్ రెడ్డి గారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఇళ్లకు అన్ని హక్కులు కల్పించడం ఇప్పుడు మనం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం యొక్క నినాదం ఏంటో మనం చూద్దామండి రుణవముక్తి శాశ్వత హక్కు బదలాయింపు అనేటువంటిది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించినటువంటి నినాదం ఉండడం జరిగిందండి ఈ పథకాన్ని చూసినట్లయితే మొత్తం ఎన్ని కేటగిరీలుగా విభజించారంటే టోటల్గా టోటల్ గా నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందండి అది కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డిగా విభజించడం జరిగిందండి ఇప్పుడు మనం ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి కేటగిరీ ఏ ఇందులో డబ్బులు చెల్లించేవారు ఎంత చెల్లించాలి ఎందుకు చెల్లించాలి అనేటువంటిది మనం చూద్దామండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పదివేల రూపాయలు చెల్లించాలండి మున్సిపాలిటీలు ఉండేవారు పదిహేను వేల రూపాయలు చెల్లించాలి మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవారు ఇరవై వేల రూపాయలు చెల్లించాలండి ఎవరు చెల్లించాలి అని మనం చూసినట్లయితే ఇంటిపై అప్పు తీసుకున్న లబ్ధిదారుడు వారసుడు దీన్ని చెల్లించాల్సి ఉంటుంది అనమాట అంటే ఈ మొత్తంలో అంటే ఒకవేళ వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పదిహేను వేలు చెల్లించాలి మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు పదిహేను వేలు మున్సిపల్ కార్పొరేషన్లున్న వాళ్ళైతే ఇరవై వేలు ఈ రీతిగా వాళ్ళు చెల్లించిన తర్వాత వారు నివసిస్తున్నటువంటి ఇల్లు ఏదైతుందో ఉందో అది వారి పేరు మీద రావడం జరుగుతుంది అండి ఇప్పుడు కేటగిరీ బి చూద్దామండి ఈ కేటగిరి బిలో ఎంత మొత్తం చెల్లించాలని మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు ఇరవై వేల రూపాయలు మున్సిపాలిటీలు ఉండేవారు ముప్పై వేల రూపాయలు మున్సిపల్ ఉండేవారు నలభై వేల రూపాయలు వీరు ఎందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని మనం చూసినట్లయితే ఇంటిపై ఏదైతే వీరు అప్పు తీసుకున్నారో అప్పు తీసుకున్నటువంటి అనుభవదారుడు గాని కొనుగోలుదారుడు కానీ దీన్ని చెల్లించాల్సి ఉంటుందండి అప్పు ఏ రీతిగా ఉంటుందంటే వాళ్ళు హౌస్ లోన్స్ తీసుకుంటారు కదండి హౌస్ లోన్స్ తీసుకున్న వారు ఈ మొత్తంలో అంటే యాక్చువల్ పదివేలు కాకుండా ఇరవై వేలు ఇరవై వేలు కాకుండా ముప్పై వేలు ముప్పై వేలు కాకుండా నలభై వేలు రూపాయలు ఎందుకు పెంచబడింది అని చూసినట్లయితే వాళ్ళు తీసుకుని ఇంటిపై తీసుకున్నటువంటి హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా వీరు టెర్మినేట్ చేయడానికి అని చెప్పేసి ఈ రీతిగా అమౌంట్ అనేటువంటిది పెంచడం జరిగిందండి ఇప్పుడు కేటగిరీ సి కేటగిరీ సి చూసుకున్నట్లయితే కనుక వారు కేవలం ఏ ప్రాంతంలో ఉన్నవారైనా కానీ పది రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందండి వారు ఎవరంటే అప్పులు లేని లబ్ధిదారుడు వారసుడు అప్పు లేని లబ్దిదారుడు ఉన్నారో అదే రీతిగా వారసులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కేవలం అంటే కేవలం పది రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తే వారికి గృహం వారి పేరు మీద రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు కేటగిరీ డి కేటగిరీ డి లో చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు పదివేలు మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు పదిహేను వేలు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నవారు ఇరవై వేల రూపాయలు చెల్లించాలండి వీరు ఎవరు చెల్లించాలని నన్ను చూసినట్లయితే ఇంటిపై అప్పు తీసుకున్న అనుభవదారుడు అదే రీతిగా కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో వారు ఈ డబ్బును చెల్లించిన తర్వాత ఇంటిని వారి పేరు మీద తీసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు మనం ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం యొక్క అమలు విధానం అనేటువంటిది ఏ రీతిగా ఉంటుందో మనం చూద్దామండి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పదకొండు మధ్యలో నిర్మించుకున్న వారికి మొదటి అవకాశం ఉండడం జరుగుతుందండి అంటే ఈ సంపూర్ణ గృహకు పథకం యొక్క మొదటి ప్రియారిటీ మనం చూసుకున్నట్లయితే గనుక పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పదకొండు మధ్యలో నిర్మించుకున్న వారికి వీరు మొదటి అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పదివేల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయాలండి నగర పంచాయతీలున్న ఉన్నవారు పదిహేను వేల రూపాయలు నగర్ కార్పొరేషన్లు ఉన్న వారు ఇరవై వేల రూపాయలు ఈ రీతిగా వారు రుసుము చెల్లించిన తర్వాత అనేటువంటిది వారి పేరు మీద రావడం జరుగుతుందండి ఒకవేళ పైన తెలిపినవి అధికారి మరణిస్తే గనక వారి వారసులు వారి తదనంతరం ఎవరైతే అందులో నివసిస్తున్నారో ఎవరి పేరు మీద వారికి కరెంటు బిల్లు గాని పన్ను గాని వస్తుందో వారు గనక అమౌంట్ చెల్లించినట్లయితే ఆ స్థలం అనేటువంటిది వారి పేరు మీద అంటే క్రితం ఉన్నటువంటి వాళ్ళ తాత ముత్తాతల పేర్ల మీద ఉన్న వారిలో వాళ్ళు చనిపోతే గనక ఇప్పుడు ప్రస్తుతం అందులో నివసిస్తున్న వారి పేరు మీద వారికి పన్ను గాని ఏదన్నా వస్తుంటే వారు అమౌంట్ చెల్లించినట్లయితే ఆ ఇంటి దస్తావేజులు అనేటువంటిది వారి పేరు మీద చెల్లించడం జరుగుతుంది అనమాట అండి ఇతరులైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై వేలు నగర ఉన్నవారు ముప్పై వేలు నగర్ కార్పొరేషన్లు నలభై వేలు ఈ రీతిగా డైఫర్ఫికేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించినటువంటి అమలు విధానం ఉన్నటువంటి అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రియారిటీ వైజ్ గా మనం చూద్దామండి ప్రక్రియ విధానం అనేటువంటిది మొదట వాలంటీర్లు ఉండడం జరుగుతుందండి వాలంటీర్ల దగ్గర ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది దాని తర్వాత పంచాయతీ సెక్రటరీకి ఇవ్వడం జరుగుతుంది పంచాయతీ సెక్రటరీ నుంచి డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత వీఆర్ఓ గారు వచ్చి పరిశీలన చేస్తారు దాని తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి పరిశీలన తర్వాత జగనన్న సంపూర్ణ గృహకు పథకం కింద వారికి ఇంటి పేరు వారి ఇళ్ల స్థలం అనేటువంటిది వారి పేరు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకం యొక్క అప్లికేషన్ విధానం మనం చూసినట్లయితే పార్ట్ ఏ పార్ట్ ఏ లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ వారి వద్ద ఉన్నటువంటి వివరాల ప్రకారం ఆన్లైన్లో ఉన్నటువంటి వివరాలు ఈ భాగంలో చూపించడం జరుగుతుందండి పార్ట్ ఏ లో నెక్స్ట్ పార్ట్ బిలో చూసినట్లయితే వాలంటీర్లు వారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సర్వే చేయడం జరుగుతుందండి సర్వే చేసిన తర్వాత ఆ వివరాలు అందులో రాయడం జరుగుతుందన్నమాట పార్ట్ చూసినట్లయితే విఆర్ఓ వారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సర్వే చేయ వివరాలు ఇందులో రాయడం జరుగుతుందండి పార్ట్ డి లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ సెక్రటరీ సంబంధిత జిల్లా కలెక్టర్ వారు తెలియజేసే ఆఫీసర్ వారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సర్వే చేయ వివరాలు ఇందులో రాయడం జరుగుతుందండి మొత్తం ఇన్ని పార్ట్స్గా వీరు వివరాలు రాసిన తర్వాత ఆ లబ్ధిదారు యొక్క పేరు మీద ఇళ్ళనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మనం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం యొక్క ప్రయోజనాలు చూద్దామండి గతంలో ఉన్న కేవలం నివసించే హక్కు స్థానంలో నేడు లబ్ధిదారుడు తన ఇంటిపై సర్వ హక్కులు కల్పించబడడం జరుగుతుందండి ఇంటిపై ఉన్నటువంటి పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్ధిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు లేకపోతే బహుమతిగా ఇవ్వవచ్చు వారసత్వంగా దాన్ని అందించవచ్చు అండి కుటుంబ ఆర్థిక అవసరాలకు అవసరమైతే తన యొక్క ఏదైతే ఈ స్థలం ఏదైతే ఉందో వాటిని బ్యాంకులో పెట్టి రుణం కూడా వీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట దాదాపు యాభై రెండు లక్షల మంది గృహ నిర్మాణ లబ్దిదారులు పదివేల కోట్ల రుణమాఫీ మరో ఆరు వేల కోట్ల మేర స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులతో మొత్తం పదహారు వేల కోట్ల రూపాయలతో లబ్ధి అనేటువంటిది పొందడం జరుగుతుందండి అదే రీతిగా ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరగడం జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ ఆ ఇంటికి ఇప్పటికీ పూర్తి హక్కులు లేని దాదాపు పన్నెండు లక్షల మందికి కేవలం పది రూపాయలకే సర్వ హక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి లబ్ధిదారుని స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా ఇరవై రెండు ఏ నిబంధన నుండి తొలగించి తద్వారా లబ్ధిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా కానీ చేసుకునే రీతిగా ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకం అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుందండి లబ్ధిదారునికి చెందినటువంటి స్థిరాస్తిని గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చార్జీల నుండి పూర్తి జరుగుతుందండి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పడిగాపులు అనేటువంటిది అవసరం లేకుండా ఈ పథకం అనేటువంటిది చేయడం జరిగిందండి ఈ పథకం కింద పొందినటువంటి పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైనటువంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండా ఈ పథకం అనేటువంటిది పొందుపరచడం జరిగిందండి ఇప్పుడు మనం ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి పత్రాలు ఎవరైతే వారి తదన వారి తల్లిదండ్రుల ఆస్తులు లేకపోతే వారి తాత ముత్తాతల ఇళ్లలో ఎవరైతే నివసిస్తున్నారో వారు వారి పేరు మీద ఆ గృహాన్ని మార్చుకోవడానికి కావలసినటువంటి పత్రాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి ఆస్తి పన్ను రసీదు కరెంట్ బిల్లు రసీదు నీటి బిల్లు రసీదు ఇప్పుడు ఆస్తి వివరాలకు సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే గృహం ఉన్నదా లేదా అనేటువంటి వివరణ విద్యుత్ శాఖ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబరు ఆస్తి అసెస్మెంట్ నెంబర్ ఉన్నదా లేదా అనేటువంటి వివరణ అదే రీతిగా డోర్ నెంబర్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఆస్తికి సంబంధించిన వివరాలు రాయడం జరుగుతుందండి ఇప్పుడు మనం హక్కుదారుని వివరాలు ఏ రీతిగా తీసుకుంటారు ఒకవేళ ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత హక్కుదారుని వివరాలు ఏ రీతిగా తీసుకుంటారంటే హక్కుదారుని పేరు హక్కుదారుని తండ్రి లేదా భార్య ఒకవేళ భార్య అయితే కనుక భర్త వారి యొక్క పేర్లు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది హక్కుదారుని ఆధార్ నంబర్ తీసుకోవడం జరుగుతుందండి హక్కుదారుని మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీకు సబ్స్క్రైబ్ చేసుకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ చేసిన వెంటనే మీరు బెల్లైకన్ పాపోతుంది ఆ బెల్లైకన్ లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ లో పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తద్వారా వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎంతగానే హెల్ప్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హావ్ అ నెక్స్ట్ డే బాయ్